కీరా దోశ అనేది మనకు ప్రతి సీజన్లో అవైలబుల్ ఉంటుంది సాలడ్ అనగానే అందరూ జనరల్గా కుకుంబర్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కుకుంబర్లో వచ్చేసి మనకు వాటర్ కంటెంట్తో పాటు ఫైబర్ కంటెంట్ కూడా చాలా బాగుంటుంది సీడ్స్తో పాటు మనం కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి లోపల అంటే ఆ సీడ్స్ ఉన్నవి ఏంటంటే పెక్టిన్స్ అంటారనమాట ఫైబర్ సాలిబుల్ ఫైబర్ అనేది మనకు ఈ కీరాలో చాలా వరకు అవైలబుల్ ఉంటుంది ఫైబర్ ప్లస్ వాటర్ కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ ఎవరైతే వెయిట్ లాస్కి ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళలో ఇది చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది ఎందుకు అంటే మనకు కంపేర్ టు అదర్ వెజిటబుల్స్ కనుక ఎస్పెషల్లీ ఇప్పుడు సాలడ్ తీసుకునే వాళ్ళు క్యారెట్ అండ్ కీరా కంపేర్ చేస్తే కనుక కీరాలో మనకు క్యాలరీ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందులో మనకు క్యాలరీ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో వెయిట్ లాస్కి ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ కీర కనుక తీసుకుంటే లో క్యాలరీలోనే మనకు ఎక్కువగా ఫైబర్ అండ్ వాటర్ కంటెంట్ ఉన్న న్యూట్రియంట్స్ మన బాడీకి అందుతాయి కాబట్టి వెయిట్ లాస్కి చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట కీరా నాట్ ఓన్లీ వెయిట్ లాస్ అండి ఈవెన్ మనకు డిఫరెంట్ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు కానివ్వండి లేదంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి నాచురల్గా ఎస్పెషల్లీ పీల్ అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారు కీరా తీసుకునేటప్పుడు పీల్ అంటే తొక్క ఏదైతే ఉంటుందంటే పీల్ అనేది తీసేస్తూ ఉంటారనమాట సో మనము ఆ పీల్ తీసేయకుండా ఆ పీల్ని అలాగే ఉంచేసి అలాగే స్లైసెస్ లాగా కానివ్వండి పీసెస్ లాంగ్ స్ట్రిప్స్ లాగా కానివ్వండి కట్ చేసుకొని తీసుకుంటే కనుక విత్ పీల్ మనకు ఇంకా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ న్యూట్రియం అనేవి మన బాడీకి అందుతూ ఉంటాయి సో పీల్ చేసుకునే ముందు ఏంటంటే పీల్ చేయకుండా అలాగే తీసుకుంటే కనుక ప్రాపర్గా వాషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి మనం ప్రాపర్గా వాష్ చేయకుండా తీసుకుంటే కనుక మళ్ళీ దాని రిస్క్స్ అనేది అంటే సరిగ్గా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అలా అన్నీ ఉండిపోయినప్పుడు తీసుకుంటే కనుక మళ్ళీ మనకు డైజెషన్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి సో ప్రాపర్గా వాషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి పీల్తో తీసుకునేటప్పుడు ఎస్పెషల్లీ ప్రిఫర్ చేస్తే కనుక పీల్తో ప్రిఫర్ చేయడం చాలా మంచిది ఎందుకంటే యాంటీ ంటీక్సిడెంట్ న్యూట్రియన్స్తో పాటు మనకు ఫైబర్ కంటెంట్ కూడా చాలా వరకు పీల్లోనే ఉంటుంది కాబట్టి విత్ పీల్ తీసుకోవడం చాలా బెనిఫిషియల్ వాటర్ కంటెంట్తో పాటు ఈవెన్ ఈ ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కానివ్వండి లేదంటే రెగ్యులర్ బవెల్ మూమెంట్స్ ఎవరికైతే ఉండవో అలాంటి వాళ్ళలో కూడా ఈ కీర అనేది చాలా వరకు బవెల్ మూమెంట్స్ని రెగ్యులరైజ్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మనకు ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ వా ఉన్నవాళ్ళు కూడా ఈ కీరా తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ నుంచి కూడా చాలా వరకు ఐ మీన్ ప్రొటెక్టెడ్గా ఉండొచ్చు కీరాలో అంటే ఎంత క్వాంటిటీ వరకు తీసుకోవచ్చు అంటే డైలీ వన్ పర్సన్ కెన్ కన్స్యూమ్ వన్ కీరా అనమాట అంటే మనకు ఇది కూడా డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉంటుంది మరీ పెద్దది కాకుండా మీడియం సైజ్ కనుక తీసుకుంటే అలాంగ్ విత్ మీల్ ఆర్ మీల్ స్టార్ట్ చేసే ముందు ఆర్ ఇన్ బిట్వీన్ మీల్స్ కూడా మనం దీన్ని తీసుకోవచ్చు అలా తీసుకోవడం వల్ల ఏంటంటే సపోజ్ మన డైట్లో కనుక ఫైబర్ అనేది తక్కువ శాతంలో ఉంటే ఈ కీరా తీసుకోవడం వల్ల ఫైబర్ కంటెంట్ ఇంప్రూవ్ అవుతుంది అట్ ద సేమ్ టైం బాడీకి వాటర్ కూడా అందుతాయి కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి కానివ్వండి లేదంటే వెయిట్ లాస్ చేసే వాళ్ళు కానివ్వండి క్యాలరీ కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి అన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి రెగ్యులర్ బేసిస్లో ఇంక్లూడ్ చేసుకుంటే కనుక మనము వెయిట్ గెయిన్ అవ్వకుండా ప్లస్ ఫైబర్ కూడా ప్రాపర్గా అంది కాన్స్టిపేషన్ నుంచి కూడా దూరంగా ఉండొచ్చు